हैदराबाद के मीर गढ़वाल विजयलक्ष्मी तलसानी श्रीनिवास यादव की जानिब से अंबरपेट में पेश आए इस अलमनाक वाक़े के हवाले से किए गए गैर जिम्मेदाराना तबसरों से शदीद अदम इत्मीनान, जिसमें प्रदीप नामी लड़के को कुत्तों ने काट लिया था। विजयलक्ष्मी ने इस बात की सख्ती से तर्दीद की, वो ऐसा इसलिए कर रहे क्योंकि कुत्तों को मटन नहीं मिल रहा था। अंबरपेट के कोरंती स्क्वायर पर आज हैदराबाद यूथ कांग्रेस के सदर मोथा रोहित की क्यादत में उन्होंने एक इख्तराई एहतजाजी प्रोग्राम शुरू किया और आवारा कुत्तों को गढ़वाल विजयलक्ष्मी के घर लाकर जबरदस्त एहतजाज किया। इसी तरह केटीआर जो कहते हैं कि शहर के कॉस्मोपॉलिटन सिटी बनाया जा रहा, तनकीद करते हुए कहा कि हैदराबाद को कुत्तों का शहर बना दिया गया है। गढ़वाल विजयलक्ष्मी ने खबरदार किया है, अगर वो फौरी तौर पर मुस्तफा नहीं होते तो इसके लिए संगीन नतज बरामद हो जाएंगे। అంబర్పేట ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకోవాలి, లేని పక్షాన మేయర్ గారిని నగరంలో ఎక్కడ కూడా మేము తిరగనియమని చెప్పేసి హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ తరఫున, అదే విధంగా అంబర్పేట బిడ్డల తరఫున కూడా మేము హెచ్చరిస్తున్నాము. మేము ఈ రోజుకి వెళ్ళి కార్యాచరణ తీసుకుంటున్నాము. ధర్నాలే కాకుండా నేను ఓపెన్ గా చెప్తున్నా, విజయలక్ష్మి గారు మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనియము. మీ ఇంటికి వస్తామా, మీ ఆఫీస్కి వస్తామా, రానున్న రోజుల్లో మీరే చూస్తారు. బాధ్యత వహించి మీరు వెంటనే రాజీనామా చేయాలి. కేటీఆర్ గారు విశ్వనగరాన్ని చేస్తామని చెప్పి చెప్తున్నారు. హైదరాబాద్ ని ఇక్కడ చూసుకుంటే కుక్కల నగరం అయిపోయింది. మేయర్ గారు అందరూ కుక్కలను బాగా చూసుకోవాలని చెప్పేసి మా వంతు బాధ్యతగా కూడా ఈ రోజు మేము కూడా కొన్ని వీరి కుక్కలను పట్టుకున్నాము. మేయర్ గారు మీ ఇంటికే ఈ కుక్కలను పట్టుకొస్తున్నాము, మీరు జాగ్రత్తగా మీ ఇంట్లో పెంచుకోండి, వాటికి మంచి చైన్లు కూడా తగిలించాము, మీకు చెప్పి తెచ్చి అప్పచెప్తాము. మీ ఇంట్లో హైదరాబాద్ నగరంలో వీరి కుక్కలన్నింటిలో కూడా మీ ఇంట్లో పెట్టుకుని మీరు చాలా బాగా చూసుకోండి. మీరు వెంటనే రాజీనామా చేస్తే మీకు కూడా తగిన సమయం దొరుకుతుంది, అప్పుడు మీరు ఇంట్లో ఉండి మంచిగా చూసుకోవచ్చు. కాబట్టి వెంటనే ఈ కుక్కలను కూడా మీ ఇంటికి తీసుకొస్తున్నాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.